బీహార్ రాజకీయాలు ఇవాళ కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి భాజపా జేడియూ బంధానికి తెరపడిన సంకేతాలు కనిపిస్తున్నాయి భాజపాకు నితీష్ కుమార్ కటీఫ్ చెబుతారంటూ ఊహాగానాలు వెలువడుతున్న వేళ మరి కాసేపట్లో నితీష్ కుమార్ గవర్నర్లు కలవనున్నట్లు తెలుస్తోంది గవర్నర్ ఫాగు చౌహాన్తో భేటీ కోసం నితీష్ కుమార్ సమయం కోరినట్లు సమాచారం అంతకుముందు పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ భేటీ అయ్యారు సీఎం అధికారిక నివాసంలో జరిగిన భేటీలో పార్టీ కీలక నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా పార్టీల నేతల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది భాజపా జెడియు మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతుండగా భాజపాతో భాగస్వామ్యం తెంచుకోవాలని జేడీయూ భావిస్తున్నట్లు సమాచారం భాజపా నుంచి విడిపోయి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుపై సీఎం నితీష్ కుమార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆర్జేడీ వామపక్షాలు కాంగ్రెస్తో కలిసి నితీష్ కుమార్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది మధ్యంతర ఎన్నికలకు చాలామంది ఎమ్మెల్యేలు సుముఖంగా లేనందున ప్రత్యామ్నాయం వైపు నితీష్ కుమార్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అటు భాజపా నుంచి జేడీయూ వేరుగా వస్తే మద్దతిస్తామంటూ విపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించాయి బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో విపక్షాలు ఇవాళ భేటీ అయ్యాయి ఈ సమావేశంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలతో పాటుగా వామపక్షాలు కాంగ్రెస్ సహా మహాకూటంలోని అన్ని విపక్ష పార్టీలు హాజరయ్యాయి సమావేశానికి ముందు అందరి నేతల ఫోన్లను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు అటు డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ నివాసంలో భాజపా నేతలు సమావేశమయ్యారు